రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ను మరింతగా సుందరీకరణ తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ రెండేళ్లలో 200 కోట్ల నిధులు వెచ్చిస్తున్నారని ఎమ్మెల్యే కోరుకట్టి చందర్ అన్నారు. ఈ మేరకు కార్పొరేషన్లోని వివిధ డివిజన్లలో పర్యటన చేసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పట్టణాన్ని కూడా ఒక ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా పట్టణాలలో ఉన్నటువంటి ప్రజల మౌలిక వసతులను అన్నిటిని కూడా సంపూర్ణంగా బాగు చేయాలని ఎక్కడ కూడా ఇబ్బందులు పడకూడదని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి కార్పొరేషన్కు 200 కోట్ల నిధులను కేటాయించినటువంటి పరిస్థితులు సంవత్సరానికి 100 కోట్ల చొప్పున 2 సంవత్సరాలు 200 కోట్లను కేటాయించడం జరిగింది. వాటితోని ఈరోజు రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి సమస్యలను ఒకటొకటిగా పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో కోవిడ్ తోని ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ప్రభుత్వానికి ఉన్నా కూడా రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి నిధుల ద్వారా ఎస్సీ సప్లా నిధులు కానీ పోటీ ఫైనాన్స్ నిధులు కానీ ఈ యొక్క నిధుల ద్వారా ప్రజలు ఎక్కడైతే ఏ పని అయితే ఆశిస్తున్నారో ఎక్కడైతే ఏమి కావాలని కోరుకుంటున్నారో ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నిధులను ప్రజలకు సద్వినియోగం అయ్యేటువంటి విధంగా ఈ యొక్క నిధులను కేటాయించి ఈ యొక్క కార్యక్రమాలను ప్రారంభం చేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా 4వ వార్డులో 60 లక్షల రూపాయలతోని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మనము రోడ్లను ప్రారంభం పనులను ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉన్నది. రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి వాడ వాడన గల్లీ గల్లీలో ఉన్నటువంటి అస్తవ్యస్తం అనేటువంటి పనులను చూస్తూ ఉంటే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉన్నది. గతంలో పరిపాలించినటువంటి పాలకులు కానీ గతంలో పరిపాలించినటువంటి ప్రభుత్వాలు కానీ అసలు రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి పనులను ఎందుకు నిర్లక్ష్యం చేశాయి అనేది అంతుచిక్కనటువంటి పరిస్థితి. 7 ఏళ్ల కాలంలోనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేసేటువంటి భాగ్యాన్ని మా పాలక వర్గానికి మాకు కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేము ఈ యొక్క సందర్భంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా